నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ ఈ వీడియోలో మనం విజయవాడ టూర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం విజయవాడ ఎలా చేరుకోవాలి విజయవాడలో తప్పక చూడవలసిన ప్రదేశాలేంటి విజయవాడలో ఎక్కడ స్టే చేయాలి ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత ముందుగా మనం విజయవాడ ఎలా చేరుకోవాలో చూద్దాం విజయవాడ ఎలా చేరుకోవాలి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు విజయవాడకి అన్ని ముఖ్య పట్టణాల నుంచి బస్ అండ్ ట్రైన్ కనెక్టివిటీ ఉంది సో మీరు దేనిలో వచ్చిన ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు విజయవాడలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం విజయవాడ రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ కి వన్ కిలోమీటర్ల లోపు మంచి హోటల్స్ అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ లో బెస్ట్ రేటింగ్ ఉన్న వాటిని బుక్ చేసుకోండి డే వన్ ఇన్ విజయవాడ డే వన్ మనం సిక్స్ థర్టీకి విజయవాడ చేరుకొని హోటల్ తీసుకుని అప్ అయ్యే లోపే ఎయిట్ ఓ క్లాక్ అయిపోతుంది మీరు బైక్ రెంట్ కి తీసుకుంటే బైక్ లో కార్ బుక్ చేసుకుంటే కార్ లో లేదా ఆటోలో నేను చెప్పే ప్లేసెస్ అన్ని గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకుని కవర్ చేసుకోవచ్చు సో ముందుగా మనం ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయానికి వెళ్దాం విజయవాడ నగరానికి ప్రధాన ఆకర్షణ కనకదుర్గమ్మ ఆలయం నగరానికి వచ్చిన పర్యాటకులు మొట్టమొదటి సందర్శించే ప్రాంతం ఇదే అని చెప్పవచ్చు తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుని ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న మంగళగిరి చేరుకుందాం మంగళగిరిలో కొండ కింద లక్ష్మీ స్వామి ఆలయం కొండపైన పానకాల స్వామి ఆలయాలు ఉంటాయి కొండపై ఉన్న ఆలయంలో స్వామి విగ్రహ రూపంలో కాకుండా రంధ్రం రూపంలో కనిపిస్తారు ఇందులో భక్తులు ఎంత పానకం పోసినా స్వామి సగం తాగి సగం భక్తులకి విడిచిపెడతారని భక్తుల విశ్వాసం తర్వాత మనం మంగళగిరి నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఉండవల్లి కేవ్స్ కి వెళ్దాం కొండను తొలిచి గుహలుగా మలిచిన ఆనాటి శిల్ప నైపుణ్యత పర్యాటకులను అబ్బురపరుస్తుంది నాలుగు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయం లోపలి భాగంలో శయనిస్తున్న పద్మనాభస్వామి అతి పెద్ద రాతి విగ్రహం ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుంది తరువాత మనం ఉండవల్లి కేవ్స్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న పున్నమి ఘాట్ కి వెళ్దాం పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ చేరుకోవటానికి బోట్స్ అందుబాటులో ఉంటాయి కృష్ణా నదిపై ఈ బోట్ జర్నీ తక్కువ సమయం ఉన్న ఆహ్లాదకరంగా ఉంటుంది నూట ముప్పై మూడు ఎకరాల విస్తీర్ణంలో ప్రకాశం బ్యారేజ్ కి ఎగువన భవానీ ద్వీపం ఉంది కృష్ణా నదిలో ప్రకృతి అందాల మధ్య ఏర్పడిన ఈ సహజ సిద్ధ ద్వీపం విజయవాడ పర్యాటకంలో ఓ ప్రధాన ఆకర్షణ ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి వీటి ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ మీకు నచ్చినంత సమయం గడపండి ఇక్కడే మీ లంచ్ కంప్లీట్ చేసుకోండి తర్వాత పున్నమి ఘాట్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న కొండపల్లి ఫోర్ట్ కి వెళ్దాం ముసునూరి కమ్మరాజుల కాలంలో కొండపల్లి కోట నిర్మాణం జరిగినట్లు చెప్తారు ముసునూరి నాయకుల పతనం తర్వాత క్రీస్తు శకం పదమూడు వందల లో రెడ్డి వంశానికి చెందిన రెడ్డి రాజులు ఈ కోటను చేజిక్కించుకున్నారు బ్రిటిష్ కాలంలో దీనిని సైన్యానికి శిక్షణించేందుకు ఉపయోగించేవారు తర్వాత కొండపల్లి నుంచి విజయవాడ వెళ్లి మార్గంలో టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇబ్రహీం పట్టణానికి దగ్గరలో ఉన్న పవిత్ర సంఘాన్ని దర్శించుకోండి ఈ ప్రదేశంలోనే గోదావరి నది కృష్ణా నదిలో కలుస్తుంది ఈ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది తరువాత ప్రకాశం బ్యారేజ్ చేరుకోండి నైట్ లైటింగ్ తో ప్రకాశం బ్యారేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ ప్రదేశంలో మీకు నచ్చినంత సమయం గడపండి తర్వాత లంచ్ చేసుకొని మీ హోటల్ చేరుకొని వీలైనంత ఎర్లీగా నిద్రపోవడానికి ట్రై చేయండి డే టూ ఇన్ విజయవాడ డే టూ లో ముందుగా మనం విజయవాడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న అమరావతి వెళ్దాం విజయవాడ నుంచి అమరావతి వెళ్ళడానికి బస్సెస్ అందుబాటులో ఉన్నాయి అమరేశ్వర ఆలయం ముందే బస్ పంచారామాల్లోని ఒక ఆలయమే ఈ అమరేశ్వర ఆలయం ఈ ఆలయంలోని శివలింగం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న బౌద్ధ స్థూపం చేరుకోండి ఈ బౌద్ధ స్థూపాన్ని అశోకుడి కాలంలో నిర్మించారు అంటే ఇంచుమించుగా క్రీస్తు రెండు వందల ముందు తర్వాత దీని పక్కనే ఉన్న పురావస్తు మ్యూజియం కి వెళ్ళండి ఈ మ్యూజియం లో బుద్ధుని అవశేషాలు చూడవచ్చు మరియు ఎన్నో పురాతన బౌద్ధ శిల్పాలు చూడవచ్చు తరువాత ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న బుద్ధుని స్టాట్యూ దగ్గరికి వెళ్ళండి ఇక్కడ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు నచ్చినంత సమయం గడపండి తరువాత బస్ లో విజయవాడ చేరుకోండి ఇప్పుడు లంచ్ చేసుకొని కొంత సమయం రెస్ట్ తీసుకొని విక్టోరియా మ్యూజియం కి వెళ్ళండి ఇప్పుడు దీనిని బాపు మ్యూజియం గా పేరు మార్చారు ఈ మ్యూజియం ని ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దు ఈ ప్రదేశంలోనే పింగలి వెంకయ్య గారు తన తయారు చేసిన జాతీయ పతాకాన్ని మహాత్మా గాంధీకి అందించారు ఒక్కసారి ఆ సంఘటనని స్మరించుకోండి తర్వాత గాంధీ హిల్ కి వెళ్ళండి దీని టైమింగ్స్ ఈవినింగ్ ఫోర్ టు నైట్ ఎయిట్ థర్టీ పైకి వెళ్ళాక మెయిన్ గేట్ నుంచి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది బట్ గాంధీ హిల్ నుంచి విజయవాడ సిటీ వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ టాయ్ ట్రైన్ రైడ్ కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి తర్వాత బీసెంట్ రోడ్ చేరుకొని ఆ రోడ్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయండి ఇంతటితో మన విజయవాడ ట్రిప్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనం ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంతో చూద్దాం మీ హోమ్ టౌన్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి మీ హోమ్ టౌన్ కి బస్ టికెట్ మరియు ట్రైన్ టికెట్ ఆన్లైన్ లో చెక్ చేయండి హోటల్ రూమ్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది హై రేంజ్ హోటల్స్ తీసుకుంటే ఆ రేంజ్ లోనే ప్రైసెస్ కూడా ఉంటాయి బైక్ రెంటల్స్ ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ సీజన్ టాక్సీ కాస్ట్ యావరేజ్ గా పర్ డే కి టూ ఉంటుంది ఫుడ్ ఫోర్ హండ్రెడ్ పర్ పర్సన్ పర్ డే అదర్ ఎక్స్పెన్సెస్ ఇవి మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీ విజయవాడ ట్రిప్ ప్లాన్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు